ఇప్పుడు మీరు చూడబోయే పాట పట్టుదల అనే ఒక సినిమా కోసం రాసింది. అనేక కారణాల మూలాన్ని ఈ పాట చిత్రం మేరకి చలనచిత్ర మాధ్యమం ద్వారా చేరడం అనే అంశం మేరకి పురిట్లోనే సందుగొట్టిపోయింది. కారణం ఏంటంటే ఆ చిత్రం కమర్షియల్గా విజయవంతం కాలేదు, ఎక్కువ మందికి జనానికి చేరలేదు. అంతేకాకుండా ఈ పాటలో నేను ఒరిజినల్గా రాసినటువంటి కొన్ని భావాల్ని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ బలవంతం మీద మార్చవలసి వచ్చింది. ఈ పాట పట్ల నాకున్న మక్కువ దేనికంటే, అమితమైన మక్కువ దేనికంటే, ఇది మనిషిలో ఉండి తీరాల్సిన ఒకనొక దృక్పథాన్ని గురించి ప్రస్తావించే పాట. అది ఆశావహ దృక్పథం. అది మనిషిలో ఎందుకు ఉండాలి అంటే, జీవితం అనేది ప్రతి క్షణం పోరాటమే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నీ ఉనికి కోసం ప్రతి క్షణం ప్రకృతితోటి, సమాజంతో, కాలంతో ప్రతి క్షణం కూడా నువ్వు పోరాడుతూనే బతకగలగాలి. ఈ పోరాటాన్ని మనం పుట్టినవాడు గిట్టగా మానడు అనేటువంటి ధర్మశాస్త్రాన్ని, మెట్టవేదాంతాన్ని పట్టుకుని ఏ క్షణంలోనైనా ఏ రోజైనా చచ్చిపోతాం కాబట్టి మనం ఇంకా ఏ పని చేయకుండా బతకం అని కూర్చోడు మనిషి. మనం ఈ క్షణంలో ఇప్పుడు బోటలేదు కదా, తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాం, కనుక ఇప్పుడు బతుకుతాం అనేటువంటి ఒక విచిత్రమైన ఆశ. ఆ ఆశే మనిషికి శ్వాస. ఒక చీమ నుంచి, ఒక పిట్ట నుంచి, ఒక చెట్టు నుంచి, మట్టి నుంచి తీల్చుకొచ్చే ఒక విత్తనం నుంచి వీటన్నిటినీ చూస్తూ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ పోరాటమే జీవితం. ఈ పోరాటంలో ఏ క్షణంలో కూడా ఓటమికి గాయం కానీ, లేకపోతే ఆ క్షణంలో అలసిపోవటం కానీ ఓటమికి చిహ్నం కాదు. అది తిరిగి కాసేపు విరామం తీసుకుని తిరిగి ప్రారంభించమని సాలీడు కాదు అందరికీ తెలిసింది. అందువల్ల ఎప్పుడూ ఒప్పుకోదురా ఓటమి అంటూ ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. నేను రాసిన పరిపూర్ణమైనటువంటి పాట ఆ సినిమాలో లేకపోవటం మూలాన్ని నేను పాడి వినిపిస్తున్నాను. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిశావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు, 80 కేజీలు ఉన్నటువంటి శరీరాన్ని నేను ఎందుకు భరించాలి, నాకు నొప్పి కాదా అని కాళ్ళు అంటే మనిషి కదలగలడా? సో ప్రతి క్షణంలో పుట్టినప్పటి నుంచి జీవితంలో ప్రతి క్షణంలో చేసే ఏ పనిలోనైనా కష్టపడి ఆ అన్నాన్ని కలిపి కలిపి పెద్ద ఎక్సర్సైజ్ చేసి అది నీకు తీసుకొచ్చి బూతికి అందించాలని చేతులు అంటే, ఈ కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ అవయవాలన్నీ కూడా కడుపు మీద యుద్ధం చేసినటువంటి కథను మనం చదువుకున్నాం. సో నొప్పి లేకుండా అన్నీ అమిలిపోవాలంటే అమరదేది కూడా, మనం ఊపిరి తీసుకోవటానికి కూడా ఒక ప్రయత్నం చేయాల్సిందే. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌ ఆశయము సారథౌనురా, నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా, మన కర్తవ్యం నిరాశ పడ్డం కాదు నిరాశని నిరాశ పెట్టడం, నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవముపైన గెలుపు చాటురా. నిజానికి ఫలానా వాడు చచ్చిపోయాడని క్లెయిమ్ చేసేవాడు ఉంటాడు, కానీ నేను చచ్చిపోయానని ఎవడు క్లెయిమ్ చేయలేడు. మనం పుట్టేమని ఒకటి చెబితే విన్నాం, మన పుట్టుకను మనం అనుభవించలేదు, మన చావును కూడా మనం అనుభవించాం. ఎందుకంటే ఎవరూ కూడా నేను చచ్చిపోయానని వచ్చి చెప్పలేరు. ఇతరులకు జరిగిన దాన్ని చూసి చావును గురించి ఒక కల్పించుకున్నటువంటి ఒక భ్రమ ఉన్నది. జీవితమే చావు అనే మాటే లేదు అక్కడ. సో ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా. ఈ పర్టికులర్ పదాన్ని వాళ్ళు తిరస్కరించారు. నాకు ఈ పర్టికులర్ వాక్యం అంటే ఎందుకంత ఇష్టం అంటే, ఒక్కసారి సత్యాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోగలిగితే, తలుచుకోగలిగితే, అవును కదా చచ్చిపోతామని భయం ఎందుకు? ఒకవేళ చచ్చిపోయేమని ఆ సంగతి నాకు తెలియదు కదా, నాకు తెలియని దాని గురించి నాకెందుకు? నా సుఖం నాది, నా బాధ నాది, నా సంతోషం నాది, నా సావు నాది కాదు, నాకు తెలియదు. తెలియని దాని గురించి నేను ఎందుకు ఇంత భయపడాలి? ఆ భయమే కదా నన్ను ఇన్ని విధాలు తరుముతుంది. ఇన్ని రకాల అత్యాచారాలకి, ఇన్ని రకాల అన్యాయాలకి, ఇన్ని రకాల అక్రమాలకి, ఇన్ని రకాల భయాలకి నన్ను దాసుడు చేస్తున్నది నేను చచ్చిపోతానేమో అని. అసలు నేను చావను, ఎందుకంటే నేను చచ్చిన విషయం నాకు తెలియదు కనుక అనే ప్రతి మనిషి ఒక్కసారి అనుకోగలిగితే జీవించడం పట్ల దృక్పథం పెరుగుతుంది, చావు పట్ల భయం తగ్గుతుంది. ఆ చావు ముగింపు గురించి ఆలోచించడం కాకుండా కొనసాగటం అనే దాని మీద మన దృష్టి కేంద్రీకరించబడటానికి ఈ పర్టికులర్ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆయు అంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.